हाय नमस्ते, नेनु मी राजगोपाल रेड्डी कार्वेटी। वैद्य विद्या प्रवेशालो नीट यूजी 2023 एंट्रेंस एग्जाम रासी एमबीबीएस अडमिशनल कोसरं बीडीएस अडमिशनल कोसरं मेनेजमेंट कोटालो एनआरआई कोटालो एमबीबीएस अडमिशनल कोसरं एदुरु चूस्तुन्न विद्यार्थिनी विद्यार्थुलकु मुख्यमैन समाचारं वाळ्ळ डौट्स क्लारिफिकेशन चेयालनी ई उद्देशंतो नेनु ई मुंदुकु रावडं जरिगिंदि। विद्यार्थिनी विद्यार्थुलु वाळ्ळ तल्लिदंड्रुलु अंदरू कूडा रिजल्ट कोसम वेट चेस्तुन्नारु। रिजल्ट एप्पुडु वस्तुंदा अनि एदुरु चूस्तुन्नारु। खच्चितंगा रिजल्ट मीकु ए क्षणानैना रावोच्चु अनि ई वीडियो द्वारा प्रति ओक्करिकी कूडा तेलियजेस्तुन्नानु। प्रति ओक्करु कूडा एन्टीए वारी वेबसाइट अयिनटुवंटि https://neet.nta.nic.in वेबसाइट नि तरसु मीरु చెక్ చేసుకుంటూ ఉండండి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను। రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది? సోషల్ మీడియాలో రకరకాల ఛానల్స్ వాళ్ళు కట్ ఆఫ్ గురించి మాట్లాడుతున్నారు। కట్ ఆఫ్ తగ్గిపోతుంది అంటున్నారు, కొంతమంది పెరిగిపోతుంది అంటున్నారు। అసలు మనకి కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది, కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది, ఈ విషయాలన్నిటి పట్ల విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా తర్జన భర్జన పడుతుంటారు। వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా నేను ఒక్క మాటే చెప్తున్నాను, కట్ ఆఫ్ అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుందో, ఏ ఏ కేటగిరీలో ఎక్కువ మంది విద్యార్థులు ఈ సంవత్సరం పోటీ చేస్తున్నారో, ఆ విద్యార్థుల యొక్క ప్రతిభ ఆధారంగా ఏ ఏ కేటగిరీల్లో మనకి ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారో, ఆ విద్యార్థులకు కాంపిటీషన్ ఎలా ఉండబోతుందో ఆయా యొక్క ర్యాంకులను బట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మనం చెప్పగలం। అది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి। ముందుగా కట్ ఆఫ్ తగ్గిపోతుంది, పెరిగిపోతుంది అని విశ్లేషించుకోవటం అది మూర్ఖత్వం అవుతుంది। ఆయా ఛానల్స్ వారు చెబుతున్నది ఖచ్చితంగా మీ చెవులో పూలు పెట్టడానికి అని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను। ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది నీట్ రాశారో, ఎంతమంది క్వాలిఫై అవుతారో ఎవరికీ తెలియదు। ఎంతమంది రాశారో తెలుసుకోవచ్చు, కానీ ఎంతమంది క్వాలిఫై అవుతారో రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది। తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఎగ్జామ్ రాశారో, ఎంతమంది క్వాలిఫై అవుతున్నారో, అక్కడ ఎన్ని సీట్లు పెరగబోతున్నాయి, వీటన్నిటిపైన కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న సీట్లకి కాంపిటీషన్ ఏ విధంగా ఉంది, ఎంతమంది విద్యార్థులు ఏ ఏ కేటగిరీల్లో పోటీ పడుతున్నారు అన్నది మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది। ముందుగా మనం కట్ ఆఫ్ తగ్గిపోతుందని, పెరిగిపోతుందని చెప్పుకోవటం అమాయకత్వం, మూర్ఖత్వం అవుతుంది। ఎందుకంటే ఈ సంవత్సరం పేపర్ సరళన బట్టి కళాశాలలు పెరుగుతున్నాయి కాబట్టి కట్ ఆఫ్ తగ్గచ్చేమో, తగ్గితే కూడా ఒక 5 మార్కుల వరకు తగ్గచ్చేమో అన్నది అంచనా। అంతేగాని ఖచ్చితంగా ఇన్ని మార్కులు తగ్గిపోతాయి అని చెప్పటం మాత్రం అది అవివేకమే అవుతుందని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను। ఎందుకంటే ఈ సంవత్సరం దాదాపు 22 లక్షల వరకు దేశంలో నీట్ ఎగ్జామ్ని రాయటం జరిగింది। ఈ నీట్ యూజీ 2023 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థిని విద్యార్థులు, అటు ఎంబీబీఎస్ కోర్సుకు పోవాలనుకున్న వాళ్ళు, ఎంబీబీఎస్లో సీటు రాకపోతే బీడీఎస్కు, బీఏఎంఎస్, బీయుఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సులకు, అంటే ఆయుర్వేదం, హోమియోపతి, వెటర్నరీ ఇటువంటి కోర్సులకు వెళ్ళేవాళ్ళు ఉంటారు। నీట్ యూజీ 2023 ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు ఈ సంవత్సరం బీఎస్సీ నర్సింగ్ కోర్సులు కూడా వెళ్ళేవాళ్ళు ఉంటారు। గత సంవత్సరం 18 లక్షల మంది, అంటే 17 లక్షల 70 వేల మంది ఎగ్జామ్ రాస్తే 10 లక్షల మంది వరకు క్వాలిఫై అయ్యారు। ఈ సంవత్సరం 22 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు। ఎంతమంది క్వాలిఫై అవుతారో ఎన్న రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది। ఆ వచ్చిన క్వాలిఫై అయిన విద్యార్థులలో ఒక్కొక్కరు ఏ ఏ కళాశాలలో జాయిన్ అవుతారో, 600 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారో, 550 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారో, 500 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారో, రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే రిజర్వేషన్ ద్వారా సీటు సంపాదించుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో మనం ఇప్పుడే చెప్పలేము। ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో ఎంతమంది విద్యార్థులు పోటీ పడుతుంటారు, ఎన్ని మార్కులకి మనకి రిజల్ట్ తర్వాత మాత్రమే కట్ ఆఫ్ ఉంటుంది, ఎన్ని మార్కులకి ఆ కట్ ఆఫ్ అనేది ఓపెన్ కేటగిరీలో నిలుస్తుంది అని మాత్రం చెప్పగలం। దాని తర్వాత రిజర్వేషన్ను తీసుకోవటం జరుగుతుంది। ఓపెన్ కేటగిరీ ఏడైతే నిలుస్తుందో ఆ ఓపెన్ కేటగిరీ తర్వాత రిజర్వేషన్ విద్యార్థులకు సీట్లు కేటాయించడం జరుగుతుంది।
ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క సంవత్సరం విద్యార్థులు ఎక్కువ మంది ఉండటం, ఒక్కొక్క సంవత్సరం తక్కువ ఉండటం జరుగుతుంది. గత సంవత్సరం బీసీడి ఏయు రీజన్లో ఎక్కువగా ఉంది, 517 మార్కులకు కట్ ఆఫ్ ఉంది. అంతకుముందు సంవత్సరం 505 మార్కులకే కట్ ఆఫ్ ఉన్నది. అంతకుముందు 2020లో 516 మార్కులకి కట్ ఆఫ్ ఉండటం జరిగింది. ఇలా ఒక్కొక్క కేటగిరీలో బీసీలో కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీలో కానీ లేకపోతే స్పోర్ట్స్ కోటా ఎన్సీసీ ఉన్న ఆ యొక్క కాంపిటీషన్ బట్టి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఆ మార్కులను బట్టి మనకు కట్ ఆఫ్ నిర్ణయించడం జరుగుతుంది. ఇవన్నీ మనకు తెలియాలంటే ఖచ్చితంగా రిజల్ట్ రావాలి. ఆల్ ఇండియా ర్యాంకులు మనకు తెలియాలి. ఆల్ ఇండియా ర్యాంకులు తెలిసిన తర్వాత మళ్ళీ వారం రోజులకి స్టేట్ ర్యాంకులు రిలీజ్ చేస్తారు. అంటే ఆల్ ఇండియా ర్యాంకుతో ఆ స్టేట్లో ఆ విద్యార్థి యొక్క పొజిషన్ ఏ విధంగా ఉన్నది అని ఆ స్టేట్ ర్యాంక్ అనేది మనకి తెలుస్తుంది. ఆ స్టేట్ ర్యాంకును బట్టి గత సంవత్సరం మార్కులతో ఈ సంవత్సరం యొక్క ర్యాంకులను కంపారిజన్ చేసుకుని ఆ విద్యార్థికి ఏ కళాశాలలో సీటు వస్తుంది, ఎక్కడ సీటు వస్తుంది, ఆ మార్కులకు సీటు వస్తుందా రాదా అనేది ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఖచ్చితంగా కట్ ఆఫ్ అయినా ముందుగానే ఊహించుకోవటం అనేది అది ఊహాజనితమే అవుతుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఈ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకోవచ్చు, ఏ కళాశాలలో సీటు వస్తుందో మాట్లాడుకోవచ్చు. ఈ లోపల మనకు వచ్చిన మార్కులను బట్టి గత సంవత్సరం ర్యాంకులతో ఇంచుమించు తగ్గచ్చు పెరగచ్చు అనే భావంతో వీడియోలు మనం మెసేజ్ల్లో రిప్లైలు ఇస్తుంటాం. కానీ నాకున్న నేను ఇచ్చే రిప్లైలను బట్టి కూడా, కొన్ని నాకున్న అంచనాలను బట్టి, నాకున్న క్యాలిక్యులేషన్స్ను బట్టి విద్యార్థులకు ఏ కళాశాలలో సీటు వస్తుందో నేను చెప్తుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది తెలుస్తుంది. కళాశాలలు పెరిగి కూడా ఉండవచ్చు. ఒక్కొక్క కళాశాలలో 150 సీట్లు ఉంటే అందులో ఒక్కొక్క విద్యార్థి 70 మార్కులు 80 మార్కులు ఒకే మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒక మార్కుకే 80 మంది కాంపిటీషన్ ఉంటే 2 మార్కులకి ఒక కళాశాలలో సీట్లు సరిపోతాయి. 2 మార్కులు మాత్రమే ఒక కళాశాలలో కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. అంటే 5 కళాశాలలు 750 సీట్లు ఉంటే ఒక రీజన్లో 600 సీట్లు ఉన్నాయి. 600 సీట్లకి 4×2 8 మార్కులు మాత్రమే కట్ ఆఫ్ తగ్గటం జరుగుతుంది. ఒకవేళ కాంపిటీషన్ విద్యార్థులు క్వాలిఫై అయిన వాళ్ళు ఎక్కువగా ఉంటే, గత సంవత్సరం కన్నా కానీ ఎక్కువ విద్యార్థులు క్వాలిఫై అయి ఉంటే, మార్కులు శాతం పెరిగి ఉంటే, ఆటోమేటిక్గా కళాశాలలు పెరిగినా కానీ కట్ ఆఫ్ అనేది తగ్గే పరిస్థితి ఉండదు. అది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఒక్కొక్క మార్కుకి మన రాష్ట్రంలోనే 70 మంది వరకు కాంపిటీషన్ ఉండటం జరుగుతుంది. ఒక మార్కులోనే ఆ విద్యార్థులకు సీటు వస్తుందో రాదో కూడా తెలిసిపోతుంది. కొంతమందికి ఆ మార్కులోనే సీటు ఒకరికి వస్తే ఇంకొకరికి రాదు. ప్రతి కేటగిరీలో కూడా ఒక్కొక్క కేటగిరీలో 10 మంది వరకు ఉంటారు, కొన్ని కేటగిరీలో 5-6 మంది ఉంటారు, కొన్ని కేటగిరీలో 20 మంది కూడా కాంపిటీషన్ ఉంటారు. అది ఆ విద్యార్థులు ఆ సంవత్సరం ఎంతమంది పోటీ పడుతున్నారు, ఎంతమంది ఎగ్జామ్ రాశారు అనే దానిపైన ఇవన్నీ కూడా కట్ ఆఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ ఛానల్ వారు ఏది చెప్పినా రిజల్ట్ వచ్చేంత వరకు దయచేసి మీరు ఊహాజనిత వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టండి. కట్ ఆఫ్ పైన ఎక్కువ ఆలోచించద్దండి. మీరు ముందుగా చేయాల్సిన పని మీరు డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవటం. ఎవరైతే మాకు సీట్లు వస్తుంది అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీరు డాక్యుమెంట్లు సిద్ధం చేసి పెట్టుకోండి. 530 మార్కులు పైన వచ్చిన విద్యార్థిని విద్యార్థులు, ఓపెన్ కేటగిరీ ఓసీ విద్యార్థులు, ప్రైవేట్ ఏ కేటగిరీ సీటు కోసం మీరు ఆశించినట్లయితే మీరు ఖచ్చితంగా డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి. గవర్నమెంట్ కళాశాలలో ఎస్వియు రీజన్లో 550 మార్కులు పైన వచ్చిన వాళ్ళు, 560 ఏయు రీజన్లో మార్కులు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఓసీ విద్యార్థులు డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి. ప్రైవేట్ ఏ కేటగిరీ బీసీ కేటగిరీలో ఓబీసీ కేటగిరీలో స్టేట్లు బీసీఏ బీసీబి బీసీసీ బీసీఈ కేటగిరీ వాళ్ళు 560 మార్కులు పైన వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు డాక్యుమెంట్లు సిద్ధం చేసి పెట్టుకోవాలి. ప్రైవేట్ ఏ కేటగిరీ సీటు కోసం అయితే
అదే బీసీ కేటగిరీలో 590 మార్కులు పైన వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ కళాశాలలో సీటు కోసరం మీరు డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవచ్చు. ఎందుకు పదే పదే ప్రైవేట్ ఏ కేటగిరీ సీటు అంటున్నానంటే, పేద విద్యార్థులు మినిమం 3 లక్షల వరకు మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం హాస్టలు ప్లస్ ఫీజు రెండుటూ కలిపి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కాబట్టి పేద విద్యార్థులు కట్టుకుంటారు కట్టుకోలేరు అనే భావనతో నేను ఆ ప్రైవేట్ ఏ కేటగిరీకి ఎన్ని మార్కులు వస్తే సీటు వస్తుందో అనే అవగాహన కోసం మీకు చెబుతున్నాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కూడా 450 మార్కులు వచ్చిన లోపల ఉన్నవాళ్ళు, 380 మార్కులు పైన వచ్చిన వాళ్ళు కూడా మీరు డాక్యుమెంట్లు సిద్ధం చేసి పెట్టుకోండి. ముఖ్యంగా ఎస్సీ విద్యార్థులు 420 మార్కులు పైన వచ్చిన ఉంటే మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ కళాశాలలో సీటు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా ఎస్టీ విద్యార్థులకు కూడా 410 మార్కులు పైన వచ్చిన వాళ్ళు, ఎస్టీ కేటగిరీ విద్యార్థులు కూడా గవర్నమెంట్ కళాశాలల్లో సీటు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఉన్న మార్కులను బట్టి 380 వరకు గత సంవత్సరం కటాఫ్ ఉండటం జరిగింది. ఈ సంవత్సరం కూడా కళాశాలలు పెరుగుతున్నాయి కాబట్టి కటాఫ్ అనేది ఈ సంవత్సరం దాదాపు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 380 వరకు రావచ్చు అనేది మా అంచనా. కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఆ రకంగా మీరు డాక్యుమెంట్లు మొట్టమొదట 10th క్లాస్ ఎస్ఎస్సి సర్టిఫికేటు, ఇంటర్ మార్క్ లిస్టు, 10th మార్క్ లిస్టు, తర్వాత ఇంటర్ టీసీ స్టడీ సర్టిఫికేట్స్ 6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు, తర్వాత మీ రిజర్వేషన్ సర్టిఫికేటు కంపల్సరిగా కావాలి, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ సిద్ధం చేసుకోవాలి, మీ పాస్పోర్ట్ సైజు ఫోటోలు, పోస్ట్ కార్డు సైజు ఫోటో కూడా అడ్మిట్ కార్డులో అంటించి ఉంచాలి. కాబట్టి పాస్పోర్ట్ సైజు ఫోటోలు సిద్ధంగా కౌన్సిలింగ్కు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. విద్యార్థిని విద్యార్థులు, నాన్ లోకల్ విద్యార్థులు ముఖ్యంగా వాళ్ళ రెసిడెన్సీ సర్టిఫికేటు, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా సిద్ధం పెట్టుకోవాలి. దీని తర్వాత ఆధార్ కార్డు, ఖచ్చితంగా ఆధార్ కార్డుని మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలి. కాబట్టి ఈ డాక్యుమెంట్లన్నీ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, తర్వాత ఇంటర్ టీసీ, ఇవన్నీ మీరు సిద్ధంగా పెట్టుకొని అడ్మిట్ కార్డు కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ సిద్ధంగా పెట్టుకుంటే కౌన్సిలింగ్ టయానికి ఏ ఇబ్బంది లేకుండా మనం డైరెక్ట్గా కౌన్సిలింగ్కి వెళ్ళే అవకాశం ఉంది. బాండ్స్ మాత్రం, సెక్యూరిటీ బాండ్స్ ఆయా కళాశాలలో ఇస్తారని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా కౌన్సిలింగ్కు సిద్ధంగా ఉండండి. రిజల్ట్ వచ్చిన 20 రోజులకి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఖచ్చితంగా ప్రారంభమవుతుందని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ స్టేట్ కౌన్సిలింగ్ కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 20-25 రోజుల లోపలే స్టేట్ కౌన్సిలింగ్ కూడా మనకు ప్రారంభం కావచ్చని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ జై హింద్.